ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పందువగండి రిజర్వాయర్కు మరమ్మతులు చేసి సాగునీటిదారులకు వ్యవసాయ యోగ్యతను కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిఈ కార్యాలయంలో స్థానిక రైతులు కలుపుక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు పివి శేషయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి తిప్పారెడ్డి, వెలిగండ్ల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బడుగు వెంకటేశ్వర్లు స్థానిక అధికారులతో పందువగండి చెరువు యొక్క పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలేటి నదిపై మొట్టమొదటిసారిగా 1958లో నీలబోడు తిప్ప రెండు కొండల మధ్య చెరువు నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. అంతకుముందు వెంకటగిరి రాజా గారి ఆధ్వర్యంలో ఆనకట్ట కట్టి వరద కాలువ ద్వారా నీటిని రైతులకు అందించడం జరిగిందని అన్నారు. కానీ పగలవాగు పాలేరు రెండూ కలిసి కేంద్రంగా సంగమేశ్వర దేవాలయం పరిసర ప్రాంతంలో 62వ సంవత్సరంలో ఈ చెరువుకు రూపురేఖలు ఏర్పడ్డాయని అన్నారు. 9 తలుపులతో 10 అడుగుల ఎత్తు కలిగిన అలుగు 2 తూములతోటి నీటి చెరువు ఏర్పాటు చేసి 1200 ఎకరాలను గండ్లోపల్లి, చందంపల్లి, గన్నవరం, రామగోపాలపురం, రామలింగాపురం గ్రామస్తులకు వ్యవసాయంలో ప్రధాన వనరుగా నీటి మార్గం ఉండేదని, గత 10 సంవత్సరాల కాలం నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో తలుపులు, తూములు శిథిలావస్థకు చేరి వచ్చిన నీరు వచ్చినట్టు నిరుపయోగంగా పాలేటి ద్వారా సముద్రం పాలవుతుందని అన్నారు. చెరువులో తట్టుకట్ట, అలుగు ప్రధాన పంట కాలువలు చిల్ల చెట్లతో నిండిపోయిందని అన్నారు. తూములకు ఏర్పాటు చేసినటువంటి చెక్కలు విరిగిపోవడంతో తూములను ఉపయోగించకపోవడం వల్ల ఈ చెరువు చేపల పెంపకానికే పరిమితమైపోయిందని అన్నారు. ఈ చెరువులో నీళ్లు ఉంటే మరో 10 గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయన్నారు. వ్యవసాయానికి రోజుగా వాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం నిధులు వెచ్చించి నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడేది కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని చెరువుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ఈ చెరువుతో పాటు మండలంలోని అన్ని చెరువులపై దృష్టి పెట్టాలన్నారు. హనుమంతునిపాడు మండలంలో హాజీపురం చెరువు సబ్ ఛానల్ నిర్మించాలని, నందనవనం చెరువు మరమ్మత్తులు కనిగిరి మండలంలోని గొల్లపల్లి, పునుగోడు రిజర్వాయర్, ఇలా సాగునీటికి అవకాశం ఉన్న ప్రతి చెరువులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక రైతులు అయినటువంటి కోటిరెడ్డి, నల్లబోతుల నాగేశ్వరరావు, పాప పెదకోటిరెడ్డి, తమటం సుబ్బయ్య, బాలకోటయ్య తదితర రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు కట్టాలా, నిర్మాణం చేయాలని ఒక పక్కన మనం అడుగుతున్నాము. ఉన్న నీళ్లు కూడా సద్వినియోగం చేసుకోలేక ఇక్కడున్న పాలకులు కానీ, ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇరిగేషన్ ఆఫీసుకు సంబంధించి ఏ రోజు వచ్చినా కూడా పోయిన సంవత్సరం నేను 20 సార్లు తిరిగిన, ఏ రోజు కూడా ఒక ఆఫీసర్ కూడా అవపల్లా. ఏదైనా అడిగితే ఫోన్ చేసి అడిగితే మేము క్యాంపులో ఉంటుండే చెరువులన్నా బాగుపడాలా. అక్కడ ఏ పని కూడా, కనీసం ఒక రూపాయి పని కూడా చేసిన పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గంలో పందవగండి, అట్నే గొల్లపల్లి రిజర్వాయరు, నందనవనం చెరువు, ఈ చెరువులు కాడిగిపోతే చెల్ల చెట్లు తప్పక చెరువు కట్టలేకపోయే పరిస్థితే లేదు. కనీసం క్యాంపు కానిపోతే అక్కడైనా వర్క్ జరగాలి కదా, అక్కడ కూడా ఏమి జరగాల. మొత్తం మీద నిర్వీర్యం చేసి ఇరిగేషన్ అసలు లేకుండా, గతంలో ఇరిగేషన్ 1, 2 అనే 2 ఉండేవి, 2 ఆఫీసులలో నిరంతరం పనిచేసేవాళ్ళు. ఈరోజు పనిచేసే ఉద్యోగస్తులు లేడు. కనిగిరి పాలకులు, కనిగిరి ఎమ్మెల్యే కూడా, కనిగిరి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉండేది కూడా తెలుసునో తెలియదని మాకు ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, చెరువులు నిండుతున్నాయి. చెరువులు నిండితే పైరు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నా కూడా ఉపయోగపెట్టడానికి ఉపయోగం నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ తక్షణమే స్పందించి ఈ నియోజకవర్గం నా ఎమ్మెల్యే గారు స్పందించి నిధులు కేటాయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను కదిలిచ్చి చెరువు నిర్మాణం ప్రారంభించాలని మేము రైతాంగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.